Hello friends, welcome to Maths Classes. Iroju Maths Class lo bhaganga manam TET DSC examination kosam important topics lo oka video chesukuntunnam. Profit and loss nunchi ikkunnatuvante problem chusinatlayite oka vyakti rendu cycle nu okokati 3000 rupayalaku ammenu. Oka danipai 20% labham, rendo danipai 20% nashtam vachenu. మొత్తం మీద అతనికి లాభమా నష్టమా ఎంత శాతము అని చెప్పేసి ప్రాబ్లంలో అడిగాడు. అయితే ఈ ప్రాబ్లంని మనం ఈజీగా ఎలా చేయాలి అనేది చూస్తాము. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది, జాగ్రత్తగా వినండి. మనం చూసిన వెంటనే ఆన్సర్ చెప్పేయచ్చు అనమాట. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే 3000 రూపాయలకి ఒక్కొక్కటి అమ్మాడు, ఇక్కడ అమ్మిన వేళ ఇచ్చాడు. కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ 20% లాభం 20% నష్టం వచ్చినట్లయితే ఆ రెండు ఈక్వల్గా ఉన్నాయన్నమాట. అలా ఈక్వల్గా ఉన్నప్పుడు తప్పనిసరిగా మనకి ఏమొస్తుందంటే నష్టమే వస్తుంది అనేది మొదట మనం గమనించాలి. తప్పనిసరిగా నష్టమే వస్తుందని చెప్పేసి గమనించాలి. అంటే ఒక ఆర్టికల్ని 3000 రూపీస్కి అమ్మాడు, అలా అమ్మడం వల్ల ఒక దానిపైనేమో 20% లాభం వచ్చింది, ఇంకొక దానిపైనేమో 20% నష్టం వచ్చింది. ఇటువంటి సందర్భంలో అతనికి నష్టం మాత్రమే వస్తుంది, లాభం ఎట్టి పరిస్థితుల్లో రాదు అని చెప్పేసి మొదట గమనించాలి. మరి ఎంత నష్టం వస్తుంది అనేది మనం చూసినట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి లాభము లేదా నష్టము శాతం రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి. కాబట్టి దీన్ని ఎక్స్ అనుకున్నట్లయితే x/10 వోల్ట్ స్క్వేర్ నష్టం వస్తుంది అని చెప్పేసి మనం గమనించాలి. మరి ఇక్కడ లాభము లేదా నష్టం అనేది ఎంత శాతం ఉన్నది? 20% ఉన్నది. కాబట్టి 20/10 వోల్ట్ స్క్వేర్ అవుతుంది అన్నమాట. అంటే 0 0 క్యాన్సిల్, అంటే 2/1 అంటే 2 స్క్వేర్, అంటే ఏమవుతుందంటే 4% అవుతుంది అన్నమాట. అంటే 4% ఏటిది నష్టము, అంటే లాస్ అన్నమాట. 4% లాస్ వస్తుందని చెప్పేసి మనం గమనించాలి. మరి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే ఒక దుకాణందారుడు 2 టీవీలను ఒక్కొక్కటి 9900 రూపాయలకు అమ్మాను. ఒకదానిపై 10% లాభము, మరొక దానిపై 10% నష్టము వచ్చిన అతను మొత్తం మీద లాభమా నష్టమా ఎంత శాతము అని చెప్పేసి అడిగాడు. కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే ఇంతకుముందు చేసిన ప్రాబ్లం ఏ విధంగా అయితే ఉన్నదో అదే విధంగా చేయాలి. దీన్ని ఓన్గా చేసి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నెక్స్ట్ ఇచ్చినటువంటి ఈ ప్రాబ్లం ఒకసారి చూడండి. గోపి ఒక గడియారమును 12% లాభమునకు ఇబ్రహీంకు అమ్మాను. ఇబ్రహీం దాన్ని 5% నష్టమునకు జాన్కు అమ్మాను. జాను ఆ గడియారమునకు 1330 రూపాయలు చెల్లించిన గోపి ఆ గడియారమును ఎంతకు అమ్మాను అని చెప్పేసి ఇచ్చాడు. ఒకసారి ఈ ప్రాబ్లం అంతటిని కూడా జాగ్రత్తగా గమనించినట్లయితే, అంటే గోపి అనేవాడు ఉన్నాడు. ఈ గోపి అనేవాడు ఏం చేశాడంటే ఆ గడియారాన్ని ఇబ్రహీంకి అమ్మాడు. ఎవడికి అమ్మాడంటే ఇబ్రహీంకి అమ్మాడు. ఇబ్రహీం ఏం చేశాడంటే అదే గడియారాన్ని జాన్కి అమ్మాడు. ఇలా అయితే గోపి ఇబ్రహీంకి అమ్మినప్పుడు అతనికి 12% లాభానికి అమ్మాడు. 12% లాభానికి అమ్మాడు. మరి ఇబ్రహీం జానికి అమ్మాడు. జానికి అమ్మేటప్పుడు 5% నష్టానికి అమ్మాడు. జాను ఆ గడియారమునకు 1330 రూపాయలు చెల్లించాడు అనమాట. అయితే గోపి దాన్ని ఎంతకు అమ్మాడు అని చెప్పేసి ఇచ్చాడు. గోపి ఎంతకు అమ్మాడు అని ఇచ్చాడు. అంటే మొదటి వాడి యొక్క అమ్మిన వేళ ఇచ్చాడు. కాబట్టి మనం ఈ వెనక నుంచి ఎదరికి రావాలి, ఇలా వచ్చేటప్పుడు ఏం చేయాలి అనేది మనం గమనించినట్లయితే నేను సింపుల్గా ఒక విషయం చెప్తాను, దాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. లాస్ట్ వాడిది ఇచ్చి మొదటి వాడిది అడిగాడు అనుకోండి, 100 అనేది ఎక్కడ వస్తుందంటే లవంలో వస్తుంది అని చెప్పేసి గమనించండి. అదే మొదటి వాడిది ఇచ్చి లాస్ట్ వాడిది అడిగాడు అనుకోండి, అప్పుడు 100 అనేది హారంలో వస్తుంది అని చెప్పేసి గమనించండి. హారంలో వస్తుందని గమనించాలి. ఏటి 100 ఎక్కడి నుంచి వస్తుందంటే 12% లాభం అన్నాడు.
12% లాభము అన్నట్లయితే మనకి ఏంటంటే ఒక వస్తువు యొక్క కొనవేల 100 అయినట్లయితే అమ్మిన వేల ఎంత అవుతుందంటే 112 అవుతుంది. అదే 5% నష్టము అన్నాడు, అంటే 100 రూపాయలు కొన్నవేల అయినట్లయితే అమ్మిన వేల ఏమవుతుందంటే 5 రూపాయలు తగ్గాలి కాబట్టి 95 రూపాయలు అవుతుంది అన్నమాట. సో ఇవి వీటిల్లో వెనక నుంచి అంటే మొదటిది అడిగినట్లయితే గోపికి సంబంధించింది అడిగినట్లయితే 100 అనేది ఎక్కడ వస్తుందంటే లవంలో వస్తుంది, అంటే పైన వస్తుంది అన్నమాట. అదే జానుకి సంబంధించింది అడిగినట్లయితే అప్పుడు 100 అనేది ఎక్కడ వస్తుందంటే హారంలో వస్తుంది, అంటే అంటే కింద వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం గమనిద్దాం, మన గోపి యొక్క గోపి ఆ గడియారంని ఎంతకు అమ్మాను అని చెప్పేసి అడిగాడు. కాబట్టి గోపి అమ్మిన వేళ, ఆ గడియారమును అమ్మిన వేళ ఈక్వల్స్ టు మనకేమవుతుందంటే ఇక్కడ మొదట అందులో ఇచ్చింది 1330 కాబట్టి అది వేసుకోవాలి. ఇంటూ మనం చెప్పుకున్నాం ఫస్ట్ది అడిగాడు కాబట్టి హారంలోని సారీ మొదటిది అడిగాడు కాబట్టి లవంలో 100 వస్తుందని చెప్పుకున్నాం. సో 100 ఇక్కడ 12% అన్నట్లయితే ఒకటి 100 అయినట్లయితే ఇంకోటి ఎంత అవుతుంది 112 అవుతుంది లాభం కాబట్టి, కాబట్టి 112 కింద వస్తుంది. ఇంటూ ఇక్కడ 5% నష్టము అన్నాడు కాబట్టి 100 ఎలాగా పైనే రాయాలి కాబట్టి పైన రాసాం. మరి నష్టము అంటే 100 రూపాయలు కొన్నట్లయితే ఎంత కమ్ముతాడు 95 రూపాయలు కమ్ముతాడు కాబట్టి ఆ 95 అనేది కింద వస్తుంది అన్నమాట. సో దీన్ని కాలిక్యులేట్ చేస్తే మనకు సింపుల్గా ఆన్సర్ వస్తుంది. చూద్దాం ఫస్ట్ ఇక్కడ ఏంటంటే 95లో 19 5 టైమ్స్ పోద్ది, ఇందులో 113లో 19 ఎన్ని టైమ్స్ పోతుందంటే 7 టైమ్స్ పోతుంది, దాని పక్కన 0 ఉంది. ఈసారి 70లో 10 టైమ్స్ పోతుంది, మరి 112లో 11లో 1 టైం పోతుంది, తర్వాత 42 వచ్చింది 16 టైమ్స్ పోతుంది అన్నమాట. సో ఈ 5 అనేది 10లో 2 టైమ్స్ పోయింది, ఇక్కడ 100లోనే 16లోనే 4 పోతుంది, 4 దీంట్లో 4 టైమ్స్ పోయింది, దీంట్లోనేమో 25 టైమ్స్ పోయింది. ఈ 4 మళ్ళీ దీంట్లో మనకి ఎన్ని టైమ్స్ పోతుందంటే 25 టైమ్స్ పోతుంది. సో 2 × 25 అంటే 50 × 25 అంటే 125, దాని పక్కనే 0 అన్నమాట. సో 1250 రూపాయలు అవుతుంది. సో మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా చేసేయగలుగుతారు, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మనకి ఇలాగా ఉంది. నెక్స్ట్ ఇచ్చినటువంటి ప్రాబ్లం మళ్ళీ ఒకసారి చూద్దాం, ఇంకోటి ఇచ్చుకోండి. ఇంతకుముందు ప్రాబ్లం లాంటిదే ఇది, ఇంపార్టెంట్ మోడల్లో కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఇవ్వడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. శ్రావ్య ఒక గడియారాన్ని 480 రూపాయలకు కొని, అంటే శ్రావ్య అనే అమ్మాయి ఉన్నది, ఈ అమ్మాయి ఒక గడియారాన్ని ఎంత కొన్నదంటే 480 రూపాయలకు కొన్నది. కొని ఎవరికి అమ్మిందంటే రితికి అమ్మింది. ఎంత కమ్మింది అంటే 6.14% లాభానికి అమ్మింది. రితి ఏం చేసిందంటే ఇదే గడియారాన్ని 10% లాభానికి దివ్యకి అమ్మింది, దివ్యకి అమ్మింది. వీడు ఏమన్నాడంటే దివ్య చెల్లించినటువంటి మొత్తం ఎంత అన్నాడు, అంటే చివరిది అడిగాడనమాట. కాబట్టి 100 అనేది దేంట్లో వస్తుందంటే హారంలో వస్తుందని చెప్పేసి మనం గమనించాలి. అంటే దివ్య ఎంత చెల్లించింది అన్నాడు, కాబట్టి దివ్య చెల్లించినటువంటి మొత్తం అన్నమాట, దివ్య చెల్లించిన మొత్తం ఈక్వల్స్ టు ఎంత అవుతుందంటే మనకి ఇక్కడ ఇచ్చింది 480 ఇచ్చాడు కాబట్టి 480 × ఇప్పుడు 6.14% లాభం అన్నాడు. అంటే 100 అనేది ఎలాగో కూడా మనకి ఏమవుతుందంటే హారంలో వస్తుంది, మరి పైన ఏమొస్తుంది అంటే 100+6.14 లాభం అన్నాడు కాబట్టి 100 రూపాయలకి కొన్నట్లయితే అమ్మిన వేల ఎంత అవుతుందంటే 106.14 రూపాయలు అవుతుంది అన్నమాట. సో కాబట్టి అంటే 100కి ఏం చేస్తున్నాం మనం ఇక్కడ, అంటే 100+6.14% అన్నట్లయితే ఎంత అవుతుంది 4×6=24, 24×1=25 అంటే 25/4. దీన్ని కాలిక్యులేట్ చేసినట్లయితే 4×100 అంటే 400+25 అంటే 425/4
4 అవుతుంది సో 425 బై 4 అంటే ఈ 4 ఇక్కడికి వస్తుంది అన్నమాట ఇంటూ ఇక ఈ 10% సంబంధించింది కొన్న వేల 100 రూపాయలు అనుకున్నట్లయితే కొన్న వేల 100 రూపాయలు అనుకున్నట్లయితే అమ్మిన వేల ఎంత అవుతుంది 110 అవుతుంది 100 అనేది ఆరంలో రావాలనేది మనం జాగ్రత్తగా గమనించాలన్నమాట సో ఇక్కడ మనం ఒక 100 సంబంధించినటువంటి జీరోస్ని మనం క్యాన్సిల్ చేసేస్తున్నాం చూడండి ఓకే ఇలా క్యాన్సిల్ అయింది ఈ 4 ఏమో 48లో 12 టైమ్స్ పోయింది నెక్స్ట్ 25 100లో 4 టైమ్స్ పోయింది 25 425లో 17 టైమ్స్ పోద్ది ఎందుకంటే 100లో 4 టైమ్స్ పోద్ది 4 100స్ ఉన్నాయి కాబట్టి 4 4 జార్ 16 ఇంకో 25 కాబట్టి 17 టైమ్స్ పోద్ది అన్నమాట సో ఈ 4 12లో 3 టైమ్స్ పోయింది సో దీన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 3 ఇంటూ 17 అంటే 51 ఇంటూ 11 11 వన్ జార్ 11 వన్ వన్ 11 ఫైవ్ జార్ 55 55 వన్నే 56 సో 561 అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసేటటువంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వేరే కాన్సెప్ట్తో కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్